ఆగ్నేయ బంగాళాఖాతంలో మోచా తుఫాన్ బలపడుతోంది అతి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది క్రమంగా బలపడి రాత్రికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది తర్వాత దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది ఈ నెల పద్నాలుగు నాటికి క్రమంగా బలహీనపడి ఆగ్నేయ బంగ్లాదేశ్ ఉత్తర మయన్మార్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది తీరం దాటే సమయంలో గంటకు నూట ఇరవై నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో పెరుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జలలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది తెలంగాణలో కొన్ని చోట్ల సుమారుగా నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు ముప్పై ఏడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది